హలో అండి నమస్తే నేను మీ అను ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా పాలక్ పన్నీర్ చేసుకుంటామండి ఈ పాలక్ పన్నీర్ కర్రీ మనకి చపాతి పూరి బగారా దేంట్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుందండి అందులోనూ మనం పాలక్తోటి చేస్తున్నాం కదా విటమిన్స్ కూడా ఉంటాయి పిల్లలకి కూడా చాలా మంచిది మీరు వీడియో చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ చేయండి మరి ప్రాసెస్ ఏంటి ఏ విధంగా చేయాలో ఒకసారి చూసేద్దామా దానికోసం నేను ఒక రెండు పాలకూర కట్టెలు తీసుకున్నానండి అవి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను వీటిని ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఒక రెండు విజిల్స్ వచ్చిన తరువాత దీన్ని మనం వడకట్టుకోవాలండి వడగిన్నెలో వేసుకోవాలి ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి పడేయకండి ఇది మనకి పూర్తిగా చల్లారాలి చల్లారేలోగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా మీ ఇష్టం అండి కొద్దిగా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని పన్నీర్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా ఉన్నట్లయితే సరిపోతుంది నెక్స్ట్ కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర బిర్యానీ ఆకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి వేసుకొని హైలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు వీటిని బాగా వేయించుకున్న తరువాత మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు హైలోనే చక్కగా వేయించేసుకోవాలండి ఈ పాలక్ పన్నీర్ రెసిపీ చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ మాత్రం అద్దెపోతుంది నేను ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నాను ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇది కూడా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి మొత్తం ఇది ఇంకొంచెం వేగేలోపు మనం ఆల్రెడీ పాలక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తరువాత మనకి ఈ టమాటా కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో మొత్తం పాలక్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా పాలకూర ఉడకబెట్టిన వాటర్ ఆ వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ మొత్తం వాటర్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇది కొద్దిగా దగ్గర పడుతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ పన్నీర్ని వేయించుకొని రెడీ పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ఒక ఆరేడు నిమిషాల్లో మనకి చక్కగా రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి చూసారు ఆయిల్ కూడా అంతా పైకి వచ్చేసింది మనకి పాలక్ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ గొల్లకి తీసుకుందామా చూసారుగా ఎంతో ఎమ్మె అయినా పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్